నగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తుందని నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వట్టం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో కౌరులకి పాండవులకి జరుగుతున్న యుద్ధంలో గత చరిత్ర చూసుకున్నట్లయితే విజయం పాండవులదే అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ శ్రీకృష్ణుడిగా అర్జునుడిగా అవతారం ఎత్తి అవినీతిమయమైపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని నీతివంతమైన పాలనను అందించేందుకు కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు బంగారు తెలంగాణ పేరుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి నడుస్తున్నటువంటి పోరాటంలో కౌరవులకు పాండవులకు నడుస్తున్నటువంటి ధర్మ పోరాటంలో తప్పకుండా ఎవరి గత చరిత్ర చూపిస్తుంది విజయం పాండవులది. ఇలా కేసీఆర్ గారు ఒక శ్రీకృష్ణుడై ఒక అర్జునుడై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీతివంతమైన పాలన అందించి సామాన్య ప్రజలకు అడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కొరకు బంగారు తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే నినాదంతో ముందుకెళ్తుంటే కావాలని తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని తెలంగాణను సర్వనాశనం చేయాలని ఇలా కూటమిగా ఏర్పడి తెలంగాణ మీద విషయం గమ్మడికి వస్తుంది. ప్రజలకు అర్థమైపోయింది ఏ కూటమి ఎవరిది, ఎందుకొర కట్టిర్రు, కూటమి నినాదాలేంటి, వాళ్ళ విధానాలేంటో ప్రజలు చెప్పలేరు. విధి విధానాలు లేకుండా ఒక కాన్సెప్ట్ లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకొని తెలంగాణను ప్రశ్న పట్టించాలనే ఉద్దేశంతో ఇలా మహాకూటమిగా మా కాలకూటమిగా మారి వస్తుంది. ఇలా విజయం కొన్ని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కారుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, ప్రజలు సన్నద్ధమైనారు, గ్రామ గ్రామాన్ని వెళ్తున్నాం, ప్రచారాలు నిర్వహిస్తున్నాం, బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ కూటమి వాళ్ళు ఇంకా ప్రచారాలే స్టార్ట్ చేసుకోలేదు, ఇంకా అభ్యర్థులే ఖరారు కాలేదు. ఇప్పటికే మేము ఒకసారి ఆల్రెడీ ప్రచారం అయిపోయింది, రెండో విడత ఒక 70% అయిపోయింది. తప్పకుండా ఈ 15 రోజుల్లో గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల గురించి ఈ 4 ఏళ్ళు ఏం చేసినా వచ్చే 5 ఏళ్ళు ఏం చేయకపోతున్నాం అనేది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి మాటగా ప్రజలకు చెప్పడం చాలా మంచి స్పందన ఉంది. ఈ నాగర్ కన్నుల్లో గులాబీ జెండా రెపరేపలాడక కాయం రెండోసారి. మీరు ఆల్రెడీ ఇక్కడ గెలిచిపోయినాం, మేము ఆల్రెడీ చాలా విభిన్న రీతిలో కొత్త పద్ధతిలో ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఓట్లు పెట్టి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చెప్తుంటే మాకన్నా ముందే వాళ్ళు ప్రజలు ముందు చెప్తున్న మాకు తెలుసు అని తప్పకుండా మేము కారు గుర్తు పోటీ వేస్తామని వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు తెరిచి అది ఒక చరిత్ర సృష్టించబోతున్నాం విషయం పలుకుంటున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అతను అత్యధిక ప్రతిపక్ష హోదాలు లేకుండా ఒక ప్రతిపక్షాల ప్రతిపక్ష హోదా తగ్గుతుందో దొరుకుతుందో లేదో అనుమానంగా ఉంది. ఏదేమైనా సరే ఒక రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం యావత్ భారతదేశం ఒక తెలంగాణ రాష్ట్రమే చూసే విధంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా తప్పకుండా కేసీఆర్ గారి మేనిఫెస్టోను అమలు చేసే రోజులు వస్తున్నాయి. తప్పకుండా రేపు ఎలక్షన్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కేసీఆర్ గారి మేనిఫెస్టోను ఫాలో అయ్యే విధంగా ముందుకు పోకపోతున్నాం. సత్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలులో గులాబీ జెండా రెండోసారి ఎగరబోతుంది.